హలో అండి, లాస్ట్ వీడియోలో వచ్చేసి మీ మలపిరి మెట్లెక్కిన వీడియో అయితే చూశారు కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మీ మలపిరి మెట్లు అనేవి ఎక్కి పైకి రీచ్ అయిన తర్వాత, కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి అయితే లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే మేము బయలుదేరామండి. మా కోసమే కొద్దిసేపు ఆగినట్టుగా వర్షం ఆగిపోయి మేము అక్కడికి వెళ్ళిన వెంటనే ఫుల్గా అయితే వర్షం వచ్చింది. ఇక్కడ స్క్రీన్ పైన దర్శనంకి సంబంధించి టైమింగ్స్ చూపిస్తున్నారని మా బాబు తీస్తున్నాడు వీడియో. వాడైతే ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాడు. మేము అక్కడికి వెళ్ళిన వెంటనే ఫుల్గా అయితే వర్షం వచ్చిందండి. కొంచెం ఒక 5 సెకండ్స్ లేట్ అయినా కూడా మేము తడిసిపోయే వాళ్ళం. చూశారు కదండి, ఫుల్గా అయితే వర్షం పడింది. కొద్దిగా తగ్గిన తర్వాత అయితే మేము ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా కొండపైన, లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మాకు తెలీదు, అందుకోసం మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. బట్ ఈసారి తెలుసు కాబట్టి ఫ్రీ బస్సెస్ కోసం వెయిట్ చేసి అవి వెంటనే వస్తాయి. కొంచెం ఓపిక్గా మనం వెయిట్ చేసినట్లయితే మనకైతే ఫ్రీ బస్సెస్లో అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడికి ఎక్కి మేము రూమ్ అనేది బుక్ చేసుకోవడం కోసం సిఆర్ఓ ఆఫీస్ అంటారు కదా అక్కడికి వెళ్ళడం కోసం అయితే మేము బయలుదేరామండి. కానీ మా అదృష్టం ఏంటో, మేము వెళ్ళేసరికి అయితే ఒక్క రూమ్ కూడా అయితే అవైలబుల్గా లేదు. సో చాలా భయం వేసింది పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఉంటామేమో అనేసి. బట్ ఏంటంటే మనం ఎట్లాగో నైట్ దర్శనానికే వెళ్తున్నాం కదా, లాకర్లో అయితే లగేజ్ అంతా పెట్టేసి వెళ్దామనేసి అక్కడే ఫ్రెష్ అయిపోయి వెళ్దామనేసి అయితే బయలుదేరామండి. బట్ మేము రూమ్ కోసం చాలా ట్రై చేసాం, ఒక 1 అవర్ మాకు అక్కడే వేస్ట్ అయింది. తర్వాత లగేజ్ కౌంటర్లో లాకర్లో అయితే లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అయిపోయి మేము ఇక్కడ ఫస్ట్ అయితే ఫుడ్ తినడానికైతే వచ్చాము. ఇక్కడ ఫుడ్ తినేసి అయితే మేము లైన్లోకి అయితే వెళ్ళామండి. సర్వదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫుల్గా అయితే ఉన్నారండి. మనకు కొంచెం దూరం లోపలికి వెళ్ళేదాకా మొబైల్ అయితే అలో ఉంటుంది కదా, అందుకోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను షార్ట్స్ కోసం యూజ్ అవుతాయి అనేసి అయితే తీపించుకున్నాను వీడియోస్. ఇక్కడ చూడండి, మమ్మల్ని వెయిటింగ్ హాల్లోకి అయితే పంపించేసి లాక్ అయితే వేశారు బయట. ఎంత ఫుల్గా ఉన్నారో ఇక్కడ నాకు తెలీదు, ఇలా బెడ్షీట్స్ అవి తీసుకొచ్చుకోవచ్చని. ఫుల్గా చల్లగా ఉందండి, ఏసీ ఆన్ చేశారు. కింద కూడా పరవడానికి ఏమీ లేదు, పిల్లలు ఎలా పడుకుంటారో ఏమో అనేసి చాలా టెన్షన్ అయింది. ఒక 2 అవర్స్ అయితే ఈ రూమ్లోనే ఉంచారండి. మొత్తం చల్లగా ఉంది. పిల్లలకు పంచపైకి కండువలు తీసుకొచ్చాం కదా, అవి అయితే కింద బరిసేసి అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి ఇక్కడైతే మేమైతే కూర్చున్నామండి. మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక 1 అవర్ తర్వాత ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా అయితే పంపించారు టిఫిన్ నైట్. ఫుడ్ కూడా ఇల్లోనే పెడతారట మార్నింగ్ టైం అయితే. ఇక్కడ అందరు కూడా పడుకున్నారండి, చాలా చల్లగా ఉంది. నేను కూడా బెడ్షీట్స్ తీసుకొస్తే అయిపోయేది, పిల్లలకు చల్లగా ఉంటుందేమో అనేసి నైట్ అంతా ఎలా ఉంటారని చాలా టెన్షన్ పడ్డాను. ఒక 12 వరకు ఇక్కడే ఉంచారు మమ్మల్ని. 12 తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేస్తే వేరే రూమ్స్కి అయితే వెళ్ళాము. అక్కడ మార్నింగ్ 4 వరకు అయితే ఉంచారు. ఆ తర్వాత అయితే మనల్ని అయితే బయటికి వదిలేశారండి దర్శనానికి అయితే. మాకు కరెక్ట్గా 4 వదిలేస్తే 5 వరకు అయితే స్వామివారి ముందుకు వెళ్ళేసి అయితే దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ మేము లాకర్స్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా టిక్లీ అయితే పోయింది, అదే చెప్తున్నాను వీడియోలో. ఆ తర్వాత లాకర్స్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే గుడి దగ్గరికి వచ్చాము. స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయాలని నాకు చాలా ఆశగా ఉండేది, బట్ ఎప్పటికీ ఓపెన్ చేసి ఉంచుతారని తెలియక మేమైతే లాకర్స్ దగ్గర అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చాము. బట్ వచ్చినాక ఓపెన్ చేసి ఉండేసరికి నేను కొంచెం వాటర్ అనేది మీద చల్లుకున్నా. పిల్లలు అయితే మళ్ళీ ఒకసారి స్నానం చేశారు, ఆల్రెడీ రూమ్ దగ్గర చేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే చేశారండి. నేను మాత్రం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం వాటర్ మీద చల్లేసుకొని వెళ్ళి నేను ఇంటి దగ్గర చల్లే కొంచెం పిండి, బెల్లం, నెయ్యి అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి, అరటిపళ్ళు. ఎందుకంటే ఇక్కడ పిండి దీపాలు చేసేసి పెడదామనేసి, ఎందుకంటే తొలి ఏకాదశి కదండి మేము వెళ్ళిన రోజు, మాకు దర్శనమైన రోజు తొలి ఏకాదశి, మేము ముందు రోజు వచ్చాము. సో తొలి ఏకాదశి రోజు ఏంటంటే నేను ఉపవాసం చేస్తాను ఎప్పుడైనా కూడా. సో అందుకోసం ఇక్కడ దీపం పెట్టాలి, ఇంటి దగ్గర అయితే దీపం పెట్టుకునే వాళ్ళం కదా అనేసి 6:30కేమో మేము లాకర్స్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి వచ్చి మళ్ళీ గుడి దగ్గరికే వచ్చేసి ఇక్కడైతే నేను పిండి దీపాలు చేసి అయితే పెడుతున్నానండి. అందరూ కూడా నన్నే చూస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నారండి. ఇక్కడ నేను పిండి ప్రమిదలు అయితే చేశాను, 7 చేశాను. ఇంటి దగ్గర నుంచే వత్తులు కూడా తీసుకొచ్చుకున్నానండి.
కౌంట్ చేసుకొని అన్ని దీపాలలో ప్రమిదలలో కూడా 7-7 వేద్దామనేసి అయితే కౌంట్ చేసి 7కి సరిపోని అయితే అన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఒక్క ఆయిల్ మాత్రం ఇక్కడ తీసుకున్నాను, ఎందుకు ఆయిల్ కూడా ఇంటి దగ్గరే తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఏమైనా లీక్ అయితే మొత్తం బట్టలలో అలా వస్తుందేమో అనేసి భయం వేసి తీసుకురాలేదు. బట్ ఇక్కడికి వస్తే ఆ చిన్న బాటిల్ 50 రూపీస్ అన్నారండి, చాలా షాక్ అయిపోయాము. బట్ కొండపైన అలానే ఉంటాయి కదా రేట్లు. ఇక్కడ సిద్ధు నాకు వీడియోలో హెల్ప్ చేస్తూ వాడు కూడా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాడండి. చూసారు కదా ఇక్కడ నేను దీపం పెట్టడానికి వెళ్తే ఫుల్గా ఉన్నారు. సిద్ధు నాతో వచ్చినందుకు వాడిని అయితే కింద పడేశారు, పాపం వాడు లేచి మళ్ళీ పోయి వెనుక నిల్చున్నాడు. కనీసం నాకు దీపం పెట్టడానికి కూడా కొంచెం గ్యాప్ కూడా ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందిగా పెట్టాను. నా పక్కన ఉన్న ముసలమ్మ ఉంది కదండి, ఆమె అయితే మరీ టూ మచ్కి అయితే నెట్టేసింది నన్ను, అసలు పెట్టలేకపోయానండి. చాలా ఇబ్బంది పడుతూ అయితే దీపం అయితే వెలిగించాను. ఆ తర్వాత మాకు బొట్లు పెట్టడానికి మార్నింగ్ నుంచి ఎవరు కనిపించలేదు, తర్వాత కనిపిస్తే ఈ అమ్మాయితో అయితే బొట్లు అయితే పెట్టేసుకొని మేము ముందు రోజు వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే మాకు టైం లేదు, మేము నైట్ వెళ్ళాం కదా, అందుకోసం మళ్ళీ వర్షం కూడా పడుతుంది, సో తప్పైపోయింది అనేసి మార్నింగ్ వెళ్ళి ఒకసారి అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మనకు 2 టెంపుల్స్ ఉంటాయి, స్వామి పుష్కరిణి పక్కన ఉన్నది మెయిన్ టెంపుల్ వరాహస్వామిది, ఇక్కడ ఇది ఎదురుగా ఉండే చిన్న టెంపుల్, ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. బట్ అక్కడ ఫుల్గా ఉంది లైన్ అయితే, చాలా మంది ఉన్నారండి. చాలా మందికి తెలిసింది వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని, సో ఫుల్గా అయితే ఉన్నారు. తర్వాత మళ్ళీ మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. నాకు ఇక్కడ వెంగమమ్మ అన్న ప్రసాదం అక్కడ ఉంటుంది కదండి, ఇది చాలా నచ్చుతుంది. మనకు కొండపైన ఎలా ఉంటుంది అనేసి మొత్తం కూడా ఇక్కడ ఒక పిక్చర్ లాగా మనకైతే పెడతారు కదా, అదైతే చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఆ రోజు ఉపవాసం కాబట్టి నేను ఫుడ్ తినను కదండి, సో పిల్లలకైతే తినిపించాను వెళ్ళి. మా చిన్నోడు అసలు ఫుడ్డే సరిగ్గా తీసుకోవట్లేదు, వాడికైతే తినిపించేసి మేము మళ్ళీ అయితే బయటకైతే వచ్చేసాము. ఫుల్గా అయితే ఉన్నారు, ముందు రోజు ఇంకా చాలామంది ఉండేవాళ్ళు, నైట్ ముందు రోజు నైట్ ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా తక్కువనే ఉన్నారండి. మేము ఇక మొత్తం దర్శనం అయిపోయింది కదా అనేసి అయితే కొంచెం షాపింగ్ లాంటివి చేసేసి కిందికి వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఇన్కేస్ మాకు సర్వదర్శనానికి చాలా తక్కువ టైమే పట్టిందని చెప్పాలి, చాలామంది అయితే 24 అవర్స్ పడుతుంది, 15 అవర్స్ పడుతుంది అంటే కొంచెం టెన్షన్ పడ్డాము. మేము కూడా బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అలా అవుతుందేమో అనుకున్నాము. బట్ మేము ముందు రోజు 8:00 వెళ్తే మార్నింగ్ 6 వరకు మేము మొత్తం బయటకు వచ్చేసామండి. ఇక్కడ కొద్దిగా అయితే షాపింగ్ అయితే చేసాము, ఏమీ తీసుకోలేదు, చాలా రేట్లు చెప్తున్నారు, అందుకోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కుంకుమ తీసుకొచ్చుకుంటాం కదండి, సో అలా కుంకుమ కొంచెం దేవుడిది సంబంధించి కొన్ని కొన్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ నాకు శివుడిది ఇది చాలా బాగా నచ్చిందండి, అందుకోసం ఒక వీడియో అయితే క్లిప్ షూట్ చేసుకున్నాను. తర్వాత కిందికి వెళ్ళేసి అయితే పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అలమేలు మంగమ్మని దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ మేమైతే ఇంటికైతే బయలుదేరామండి. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ ఇవన్నీ కూడా, ఇలా అయితే మా ప్రయాణం అయితే ముగిసింది.